Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gannavaramlo YCP action start. Gannavaram rajakeya samikaranalu aasaktikaranga marutunayi. Lokesh Sabha, Gannavaram niyojakavarga TDP in charge, Yarlagadda niyamakamto kotta lekkalu teramedukostunnayi. Ee samayamlo YCP alert avutondi. TDP nunchi YCPki vachina Vamsiki vache ennikalalo gelupu pratishthatmakanga marutondi. యార్లగడ్డకు బాధ్యతలు ఇవ్వడం ద్వారా కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. తాజా పరిణామాలతో వైసీపీ కొత్త గేమ్ మొదలుపెట్టింది. కృష్ణా జిల్లాలో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా మారుతున్నాయి. 2019 ఎన్నికలలో జిల్లాలో 2 సీట్ల మినహా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి టీడీపీ జనసేన పొత్తుతో తిరిగి పూర్వ వైభవం సాధించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 2 గుడివాడ గన్నవరంలో కొడాలి నాని వల్లభనేని వంశీ పైన టీడీపీ ప్రత్యేకంగా గురిపెట్టింది. జిల్లాలో లోకేష్ పాదయాత్ర వేళ ప్రత్యేకంగా గన్నవరంపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు స్పష్టమైంది. జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో లోకేష్ యాత్ర విజయవాడ నగరంతో పాటుగా పెనమలూరు గన్నవరంలో ముగించి నూజివీడిలో కొనసాగుతోంది. ఎంపీ కేశినేని నాని యాత్రకు దూరంగా ఉన్నారు. లోకేష్ యాత్ర ఏర్పాట్లను కేశినేని చిన్నికి అప్పగించడంతో నాని పూర్తిగా దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. నానితో దూరంగా ఉంటున్న టీడీపీ నేతలు లోకేష్ యాత్ర నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. అటు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కొడాలి నాని వంశీ లక్ష్యంగా హెచ్చరికలు చేశారు. గన్నవరంలో లోకేష్ వార్నింగ్లు కామెంట్స్ వైరల్ అయ్యాయి. గన్నవరం నుంచి వెంకట్రావు టీడీపీలో చేరడంతో మరో నేత దుట్టాతో ఎంపీ వల్లభనేని బాలశౌరి మంతనాలు చేశారు. ఆయన పార్టీలోనే కొనసాగేలా చర్చలు చేసినట్లు తెలుస్తోంది. గన్నవరంలో వైసీపీ నుంచి వంశీ పోటీ చేయడం ఖాయమైంది. దీంతో వంశీకి సహకారం అందించాలని దుట్టాకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనసేనతో పొత్తు తమకు కలిసి వస్తే గన్నవరంలో అనుకున్నది సాధిస్తామని టీడీపీ చెబుతోంది. అయితే వంశీ ఇప్పటి నుంచే పూర్తిగా రానున్న ఎన్నికల కోసం రంగంలోకి దిగారు. వంశీకి ఉన్న అనుచర వర్గం మద్దతుతో పాటుగా సంక్షేమ పథకాల ఓటు బ్యాంక్ కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు. టీడీపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన దాసరి బాలవర్ధన్ రావు కొద్ది రోజుల క్రితం చంద్రబాబుతో సమావేశమయ్యారు. అయితే వెంకట్రావుకు టీడీపీ టికెట్ ఇస్తే దాసరి సోదరులు సహకరిస్తారా లేదా అనేది సందేహమే.